Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్. ఈ సెషన్స్లో జగన్ నిర్ణయం ఇదే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5 లేదా 6 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో మరోమారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే 2 నెలల గ్యాప్లో మళ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలను అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నిర్వహించాలని గతంలో నిర్ణయించినప్పటికీ ఇప్పుడు ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాకే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 11కి 11 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీని దక్కించుకుంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అదే జరిగితే మండలిలో వైసీపీ బలం మరింత పెరుగుతుంది. అందుకే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక శాసన మండలిలో తగిన బలం లేకపోవడంతో రాజధానుల వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లుకు ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. శాసనమండలి చైర్మన్ ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడంతో సీఎం వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా మండలి రద్దుకు తీర్మానం కూడా చేశారు. కానీ తర్వాత మండలిలో వైసీపీ సభ్యులు పెరగడం, కొత్తగా మరికొందరికి పదవులు వచ్చే అవకాశం ఉండడంతో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు.